హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్వి వ్లాగ్స్ ఇన్ తెలుగు. హాయ్ అండి, నేను మీ ఉమాని. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఇక్కడ చూడండి, ఇదైతే ఏం కుకింగ్ వీడియో అయితే కాదండి. సో ఒక చిన్న వ్లాగ్ని అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ టైం వచ్చేసి 4:30 అలా అవుతుందన్నమాట. సో బాగా ఫుల్గా వర్షం అయితే పడుతుంది. సో ఇక్కడ మేమైతే బయట కూర్చొని కారిడార్లో కూర్చొని మేము స్నాక్స్ ఉంటాయి కదా, సో మా ఇంట్లో ఆల్రెడీ చెక్కలు ఉన్నాయన్నమాట. సో పప్పు చెక్కలు అంటారు కదా, సో అవి ఉన్నాయన్నమాట. వాటినైతే తింటూ ఎంజాయ్ చేస్తున్నాము. బయట వర్షాన్ని చూస్తూ స్నాక్స్ అయితే తింటూ ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. మీకు ఎలా ఉంది, వర్షం పడుతుందా లేదా అన్నది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. వర్షం పడేటప్పుడు మనం ఇలా ఏదన్నా కానీ కొంచెం కారం కారంగా తింటూ ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా. సో మేము కూడా అంతేనండి, బాల్కనీలో అయితే కూర్చొని ఇట్లా కారిడార్లో అయితే కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి, మా బొడ్డోడు తింటున్నాడు. సో నానమ్మ పెడుతుంటే తింటున్నాడు అన్నమాట. బాగుంటుందండి. సో ఈవినింగ్ టైంలో కారిడార్లో కూర్చుంటే చాలా బాగుంటుందండి. మనకేంటంటే వర్షము అది పడ్డప్పుడు, లేకపోతే చల్లటి గాలి వస్తున్నప్పుడు కానీ కొంచెం అలా కారిడార్లో కూర్చుంటే మనసు అయితే ప్రశాంతంగా ఉంటుందన్నమాట. బాగా టైంపాస్ అయితే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ దగ్గరలో మాకు 7 Hills సూపర్ మార్కెట్ ఉంది. సో అక్కడ నుంచి నేనైతే కొన్ని ఐటమ్స్ ఇంట్లో లేవని చెప్పేసి సో గ్రోసరీస్ అయితే ఆర్డర్ చేశానన్నమాట. అవి వచ్చేసాయి. సో నేనైతే ఒక 10 minutes ముందే నేను శానిటైజ్ అదంతా చేసేసి కూడా బయట వదిలిపెట్టానండి. సో ఒక 1/2 గంట బయట ఆరినిచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే లోపలికి తీసుకొచ్చాను. సో అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకున్నాను. ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ అంతకుముందే కొన్ని గ్రోసరీస్ తెచ్చుకున్నానండి. సో ఇవేంటంటే మర్చిపోయాను అనమాట. కొన్ని గ్రోసరీస్ అయితే, రిమైనింగ్ గ్రోసరీస్ అయితే నేను ఇక్కడ ఇంకా ఆర్డర్ ఇచ్చేసాను. సో వాళ్ళైతే బాగానే తెచ్చారండి, నీట్గా మనం చెప్పినట్లుగా నీట్గా అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా అవన్నీ కూడా ఒక 10 minutes బ్యాక్ అయితే నేను మొత్తం కూడా శానిటైజ్ చేసి బయటే వదిలిపెట్టేసి లోపలికి తీసుకొచ్చేసి ఇంకా తర్వాత చూసుకుంటున్నాను అనమాట. దాంట్లో నేనేంటంటే ఐస్ క్రీమ్ కూడా చెప్పానమాట. ఒక 3 days నుంచి బాగా అడుగుతున్నారండి పిల్లలు అయితే ఐస్ క్రీమ్స్. సో అందుకని చెప్పేసి నేనైతే ఒక 2 ఐస్ క్రీమ్స్ అయితే చెప్పాను. ఇక్కడ చూడండి, అశ్వ అయితే చాలా వరకు తినేసి నెక్స్ట్ చిన్నోడిది లాక్కుంటున్నాడు అనమాట. అది తీసుకొని ఇది ఇవ్వవా, ఇది తీసుకొని అది ఇవ్వవా అని. ఎందుకంటే వాడిదైతే కొంచెం ఎక్కువ తినేస్తాడు కదా, చిన్నోడైతే చాలా తక్కువ తింటాడండి, అంటే లేట్గా తింటాడనమాట. సో అందుకని చెప్పేసి నా తీసుకొని నీది ఇవ్వవా అని చెప్పేసి గొడవ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ చూడండి, అసలు పేపర్ తీసిస్తానన్నా కానీ ఆ కోన్కి తీసుకొని ఇవ్వట్లేదు అనమాట. నేనే తీసుకుంటానని చెప్పి తీసుకొని తింటున్నాడు అనమాట. ఐస్ క్రీమ్ ఒక 3 days నుంచి అయితే బాగా అడుగుతున్నారండి ఐస్ క్రీమ్ అయితే. సో నేను ఇంకా ఒకసారి ఇంకా గ్రోసరీస్ తెప్పిస్తున్నాను కదా అని చెప్పేసి ఒక 2 ఐస్ క్రీమ్స్ అయితే చెప్పేశాను. ఎక్కువ కూడా పెట్టనండి. సో ఇంకా బాగా అడిగారు కదా అని చెప్పేసి తెమ్మని చెప్పాను అనమాట. గ్రోసరీస్తో పాటు ఆర్డర్ అయితే చేశాను. ఇక్కడ చూడండి, నెక్స్ట్ అయితే ఇంకా గోంగూర అయితే తెచ్చామన్నమాట. ఇక్కడ మాకు నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో అయితే షేర్ చేశాను. మాకేంటంటే ఇక్కడ పొలంలోనే ఆకుకూరలు, సో ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ కూడా పండిస్తూ ఉంటారు. వాకబుల్ డిస్టెన్సేనండి, మనం నడిచెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట. సో నేను అక్కడ నుంచి అప్పుడప్పుడు అంటే వీక్లీ 2 అలా ఆకుకూరలు అయితే తెస్తానన్నమాట. ఇక్కడ గోంగూర అయితే తీసుకొచ్చాను. చూడండి, ఇంకా గోంగూర మొత్తం కూడా నానమ్మ ఒలుస్తుందన్నమాట. ఒలుస్తుంటే విషిబాబు మొత్తం కూడా ఇల్లంతా చేసేసి ఆడేస్తున్నాడండి. చాలా ఫ్రెష్గా ఉంటాయి అక్కడైతే. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా షేర్ చేశాను. ఇంకా మా డైలీ రొటీన్ అయితే ఇలానే ఉంటుంది అనమాట, ఏదొక పనితో. సో ఇది ఒక బిజీ డే బ్లాగ్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మా ఇంటికి మళ్ళీ రిలేటివ్స్ కూడా వచ్చారండి, నేను అదేం షూట్ చేయలేదు. సో ఇంకా ఇదేంటంటే మనం తేగానే గోంగూర ఏంటంటే మొత్తం కూడా మనం మొత్తం ఆకులన్నీ కూడా తీసేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత కానీ మనం కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి గోంగూర అయితే ఫస్ట్ తేగానే మొత్తం కూడా ఆకులన్నీ తీసేసి సో ఒలిచేసి ఏంటంటే ఒక పేపర్ మీద ఆరబెట్టేసి నెక్స్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అప్పుడు ఏంటంటే మనకి మ్యాక్సిమం మనం 2 daysకి వండుకున్నా కానీ ఫ్రెష్గానే ఉంటుందండి. మాకు ఇక్కడ వాకబుల్ డిస్టెన్సే కాబట్టి నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే తెస్తూ ఉంటాను ఆకుకూరలు. అంటే ఈరోజు తెచ్చింది ఈరోజు కానీ రేపు కానీ వండేస్తూ ఉంటాను. ఎక్కువ రోజులైతే ఫ్రిడ్జ్లో అయితే ఉంచను అనమాట. ఎందుకంటే మనకు దగ్గరే కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా అయితే తీసేసుకోవచ్చు. ఇంకా చూడండి తను కూడా ఒలుస్తున్నాడు, ఇల్లు మొత్తం చేసేస్తున్నాడండి మొత్తం కూడా. మళ్ళీ ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి. సో ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారు అంటే హెయిర్ ఇంకా పెంచుతున్నారు ఎందుకండి అని చెప్పేసి. తనకేంటంటే 9 monthsకి ఫుల్ కరోనా అనమాట, లాక్డౌను. కరోనా వల్ల మొత్తం కూడా టెంపుల్స్ ఏమీ లేవండి. సో అందుకని ఇప్పుడు 2nd year రన్నింగ్లో ఉంది బాబుకి. నెక్స్ట్ 3rd year అయితే రేపు July 24th సెకండ్ కంప్లీట్ అయిపోయి 3rd వస్తుంది అనమాట. సో అప్పుడైతే మేము మొక్కుందనమాట, అప్పుడైతే ఇంకా వెంట్రుకలు తీస్తామండి. సో అప్పటి వరకు ఇంకా తప్పదు, బాగా చికాకుగా ఉన్నాడు. ఇంకా అప్పటి వరకు అయితే తప్పదు కదా. ఇక్కడ చూడండి నేను చెప్పాను కదా మా ఇంటికి వచ్చిన అతిథి ఎవరంటే ఇదేనమాట. ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ వీడియో ఎక్కడి నుంచి అంటే పోస్ట్ చేసింది నేను మీకు ఆల్రెడీ తెలుసండి. మా అత్తయ్య వాళ్ళు బళ్ళారులో ఉంటారని తెలుసు కదా. సో అక్కడ ఏంటంటే ఇంటి పక్కనే ఫారం ఉంటుంది అనమాట, గవర్నమెంట్ వాళ్ళది ఫారం లాగా ఉంటుంది. సో ఏంటంటే వర్షం పడ్డప్పుడు కొంచెం పక్క నుంచి ఎక్కడన్నా కొంచెం ఇంటి దగ్గరికి అంటే బయట మన వీళ్ళకి ఏంటంటే గార్డెన్ లాగా ఉంటుందండి. సో అక్కడికైతే ఇలా తేళ్ళు కానీ సో అలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. పిల్లలు అప్పటి వరకు ఆడి బయట సో అప్పుడే లోపలికి వెళ్ళారంటండి. సో లోపలికి వెళ్ళగానే ఇంకా స్నానం అది చేసి కొంచెం బయట కూర్చున్నారంట. ఈ లోపల ఏంటంటే మెట్ల మీద కూర్చోగానే అక్కడ కదులుతూ ఉందంట. సో టార్చ్ లైట్ వేసి చూడగానే ఇంత పెద్ద తేలైతే వచ్చిందనమాట. సో ఏంటంటే బై గుడ్ లక్ అనమాట, గాడ్ గ్రేస్ అని చెప్పొచ్చు. అదే పిల్లలు ఆడే టైంలో వస్తే చూడకపోతే ఏం చేస్తాం చెప్పండి. సో ఈ వర్షాకాలం ఏంటంటే ఇంకా ఈ తేళ్ళు వీటన్నిటితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడైతే పక్కనే ఫారం ఉంటుంది కాబట్టి సో అక్కడ నుంచి కొంచెం చిన్నవి ఏమన్నా వస్తూ ఉంటాయి, ఇలా పురుగులు అలా అయితే వస్తూ ఉంటాయి. మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. అపార్ట్మెంట్స్లో అయితే ఈ ఛాన్స్ ఉండదు కానీ సో ఇండివిజువల్ హౌసెస్ అయితే ఇలానే ఉంటుందండి. ఇంకా దాన్ని అయితే చూడండి, దానికి మా బావగారు ఏం చేశారంటే ఒక తాడు కట్టారంట. సో దాంతో అయితే ఇంకా ఆడుతూ ఉన్నారు ఇంట్లోకి తెచ్చి కొంచెంసేపు. ఫైనల్గా దీన్ని ఏం చేశారు అంటే చంపకుండా సో మళ్ళీ ఆ ఫారంలోకి వదిలేశారంట. సో చూడండి కొంచెంసేపు ఆడిచ్చారనమాట. ఇదంతా కూడా వీళ్ళు పెద్దవాళ్ళ దగ్గర ఉండే చేశారండి, పిల్లల్ని మాత్రం వదలలేదు. ఇదొకటి మాత్రం గుర్తుంచుకోండి, అంటే ఏంటి పిల్లలతో ఇలా చేయించారని మాత్రం కామెంట్ చేయొద్దు. సో ఊరికే ఫన్నీగా పెద్దవాళ్ళ దగ్గర ఉండే జరిగిందనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్.